Hi guys, welcome back to the channel Tillu Vlogs. And first of all, congratulations on clearing your prelims exam. It may be constable or SI, but already hard work jayadam start jayashiru. But physical ante only hard work ke gaadu, smart work good undale. And physically fit undanam gaadu, mentally kuda chala strong undale. Mana mind cheppinattu manam ante kaadu, manam cheppinattu mana mind inale. So next thing vachese meeku asalu performance anedi etla build aitadu anukuntaru, em anukuntaru ante chaala mandi baaga kashtapadese, baaga hard work chese, mastu ekko kilometerlu parigetese manaku performance build aitadi, ledante ekko workout chese performance build aitadi anukuntaru, atla gaadu. So performance build avalante mana diet chaala manchu undali, 50% mana deeni diet meedane base ayi untadi. So aa daily meeru em teeskuntaru anedi chaala important. So aa daily మీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఎలాంటి డైట్ తీసుకుంటారు అనేది చాలా 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 ముఖ్యం. సో దాని మీద బేస్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇచ్చే డైట్ మాత్రం ఇది ఫ్యాట్ లాస్ డైట్ కాదు. అండ్ ఐడియల్ మీ హైట్ కంటే, మీ ఐడియల్ వెయిట్ కంటే ఒక 5-7 కేజెస్ వరకు ఉన్నా ఓకే, బట్ చాలా పొట్టు ఉండి చాలా లడ్డు ఉండి ఫ్యాట్ ఉంటే మాత్రం ఈ డైట్ పనిచేయదు. సో నార్మల్ రన్నర్స్కి ఇది పనిచేస్తుంది. సో ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏం లేదు, హాట్ వాటర్ ఒక హాఫ్ లీటర్ హాట్ వాటర్ తాగేస్తే ఆ ప్రెషర్కి మీకు 1 or 2 మొత్తం ఫ్రెష్ అప్ అయిపోతుంది. సో ఎంటీ స్టమక్ మొత్తం ఫ్రెష్ అయితే మీ మైండ్ సెట్ కూడా చాలా ఫ్రెష్ ఉంటుంది. సో అప్పుడు లేవగానే మీరు నైట్ నానేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కొన్ని తినేసి అంజీర్ అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో అంజీర్ ఒకటి, అండ్ అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మీరు గ్రౌండ్కి వెళ్ళండి, అవి తింటూ గ్రౌండ్కి వెళ్ళండి. లేదంటే ఒక బనానా ఏదో తీసుకోండి, ఆ బనానా కాకపోతే నెక్స్ట్ ఇంకేంది మనకి కర్డ్ రైస్, నైట్ నానేసిన ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ కర్డ్ రైస్ తినేసేయండి. ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి ఉండాలని చూడండి, కానీ ఎంటీ స్టమక్తో ఈ గ్రౌండ్కి వెళ్ళకండి. వెళ్తే ఏమైతుందంటే మీకు వర్కౌట్ చేసేటప్పుడు ఎనర్జీ ఉండదు. సో ఇట్లా కొంచెం తినేసేయండి, లైక్ బనానా కానీ ఇవి నేను చెప్పిన కదా 3-3 ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ తాదే నెక్స్ట్ విషయానికి వస్తే గ్రౌండ్కి వెళ్ళే ముందు మాత్రం ఒక వాటర్ బాటిల్, ఒక మ్యాట్ మాత్రం 100% తీసుకొని వెళ్ళాలి. సో ఆ వాటర్ బాటిల్లో ఏం చేయాలంటే మీరు గ్లూకోస్ కానీ ఎలక్ట్రోల్ కానీ, ఎలక్ట్రోల్ అంటే మనకి మెట్ ప్లస్లో దొరుకుతుంది, అది కొంచెం కలుపుకొని డ్యూరింగ్ వర్కౌట్ మీరు అది తీసుకోండి. అది తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అయితే మీకు మీరు వర్కౌట్ చేసేటప్పుడు అలసిపోయినట్టు ఫీలింగ్ రాదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే మీరు వర్కౌట్ విషయానికి వస్తే వర్కౌట్ మాత్రం మీరు ఏది పడుతుంది డైరెక్ట్ చేయకండి. ఫస్ట్ వామ్ అప్, తర్వాత రన్నింగ్ వర్కౌట్, దాని తర్వాత యాబ్స్, దాని తర్వాత స్ట్రెచింగ్, దాని తర్వాత యోగా. సో షెడ్యూల్ అనేది నీట్గా ఉండండి. మీరు ఇంట్లో నుంచే డిసైడ్ అయ్యండి ఈ రోజు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే వర్కౌట్ అయిపోయింది, వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక కప్పు స్ప్రౌట్స్, స్ప్రౌట్స్ అంటే ఏంది మనకి శనగలు, పెసలు, పల్లీలు, అండ్ అదేవిధంగా అల్ల అవసరం అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకోండి. అండ్ ఆ మొలకలు కట్టినవి మార్నింగ్ ఒక కప్ తినండి. ఆ కప్ తిన్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఒక బనానా అండ్ ఎనీ ఆయిల్లెస్ టిఫిన్, మనకు సౌత్ ఇండియాలో ఇప్పుడు మన ఏమంటారు పూరీలు బోండాలు అట్లాంటివి కాకుండా కొంచెం మంచి టిఫిన్ తినడానికి ప్రిఫర్ చేయండి. ఓట్స్ కానీ ఇంకా మంచి మంచి టిఫిన్స్ ఏముంటాయి, ఇడ్లీ అండ్ అట్లాంటివి తీసుకోండి. అండ్ చాలా ఉంటాయి కదా మనకి ఇంట్లో పులిహోర అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి టిఫిన్. సో ఏ టిఫిన్ ఉంటే ఆ టిఫిన్ తినేసేయండి. సో ఎందుకంటే మనం డైట్ ఉందా చెప్పి అందులో మెయింటైన్ చేయలేకపోతే నేను ఈ వీడియో చేసి కూడా వేస్ట్, కానీ ప్రాక్టికల్గా మన వర్కౌట్ అయింది ఏంది, మనం ఎంతవరకు మెయింటైన్ చేయలేదు దాన్ని బేస్ చేసుకునే మాత్రమే నేను ఇది చెప్తాను. అండ్ ఇది ఎస్పెషల్లీ ఫర్ ఆస్పిరెంట్స్ మాత్రమే, దోస్ హు ఆర్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఆర్మీ కానీ ఇట్లాంటి మనకి ఆస్పిరెంట్స్ కొంచెం తక్కువ మనీ ఉంటుంది కాబట్టి తక్కువ బడ్జెట్లోనే ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది. అండ్ ఇదే డైట్ నేను నా 450 ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇదే మెయింటైన్ చేసిన, అండ్ నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేసిన వాళ్ళ రిజల్ట్స్ అన్ని. సో మేమైతే ఇదే ఫాలో అయినాం, అదే మీకు చెప్తున్నా. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో టిఫిన్ అయిపోయింది, టిఫిన్ అయిపోయిన తర్వాత లంచ్ వచ్చేసి మంచిగా మనకి ఇంట్లో ఏది ఉంటుంది, అన్నం ఉంటుంది అండ్ కర్రీ ఉంటుంది, ఎనీ కర్రీ కానీ వెజిటేబుల్స్ ఉండే కర్రీ చూసుకోండి, మంచిగా వెజ్జెస్ ఉండి అండ్ దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ తింటా అంటే ఒక బాయిల్డ్ ఎగ్ తినండి. డైలీ ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ నుంచి 3 బాయిల్డ్ ఎగ్స్ మీకు మీ క్యాపబిలిటీ మీ దగ్గర ఒక 20 రూపీస్ ఉంటే 4 బాయిల్డ్ ఎగ్స్ లేదంటే 2 బాయిల్డ్ ఎగ్స్ మెయింటైన్ చేయండి. ఆ తర్వాత ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళే ముందు ఒక 2 బ్రెడ్ విత్ స్లైస్ పీనట్ బటర్ కానీ లేదంటే ఎనీ ఫ్రూట్ యాపిల్ కానీ బనానా కానీ లేదంటే ఆరెంజ్ కానీ ఏదైనా ఒకటి తినేసి ఒక 1/2 అవర్ ముందు వెళ్ళండి గ్రౌండ్కి. అండ్ ఈవినింగ్ వర్కౌట్ చేసుకోండి. ఈవినింగ్ వర్కౌట్ చేసుకున్న తర్వాత ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసి ఏం తినాలన్నమని అంటారు. ఈ డిన్నర్ వచ్చేసి మనకి చపాతీ అయితే చపాతీ, లేదంటే మనకి జొన్న రొట్టెలు ఉంటే జొన్న రొట్టెలు, నేనైతే జొన్న రొట్టెలు ప్రిఫర్ చేస్తా, మా ఇంట్లో అవే చేస్తారు. సో జొన్న రొట్టెలు లేదంటే చపాతి అండ్ కొంచెం అన్నం కూడా తినండి, కొంచెం అన్నం లేదంటే రసం రైస్ లేదంటే కర్డ్ రైస్ ఏదైనా తినండి. అండ్ నైట్ పడుకునే ముందు ఒక 1/2 అవర్ ముందు ఒక గ్లాస్ మిల్క్ మాత్రం 100% తాగండి, ఎందుకంటే మీకు చిన్ బోన్ పెయిన్ ఆ పెయిన్ ఈ పెయిన్ అని వస్తే కాల్షియం తక్కువ ఉండడం వల్ల వచ్చే స్కోప్ ఉంది కాబట్టి మీరు మంచిగా ఒక గ్లాస్ మిల్క్ తాగండి. అండ్ అదేవిధంగా డైట్ ఇట్లా ఉండాలి. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఇవైతే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఒకసారి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే అయిపోతుంది, స్ప్రౌట్స్ ఒకసారి తెచ్చిపెట్టుకుంటే మీరు డైలీ దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఇంకేం చెప్పిన, బ్రెడ్ ప్యాకెట్ ఒకసారి తెచ్చుకుంటే 4-5 డేస్ వాడుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకా నార్మల్ ఎగ్స్ ఒకసారి ట్రే తెచ్చి 120 రూపాయలు తెచ్చి ట్రే పెట్టుకుంటే మీకు 30 ఎగ్స్ వస్తాయి, అవి రోజుకు 2 తింటారా 3 తింటారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. కానీ
ఎట్టి పరిస్థితిలో మీకు మాత్రం ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఇంటెక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్ అనేది టేర్ అవుతుంది. ఆ టేర్ అయింది రిపేర్ అవ్వాలన్నా గ్రో అవ్వాలన్నా మనకు మంచి ప్రోటీన్ కావాలి. సో ఈ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. అండ్ నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్ కానీ ఫిష్ కానీ ఇది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ వెజ్కి వస్తే పన్నీరు, సోయా చంక్స్ అండ్ కిడ్నీ బీన్స్ అండ్ ఇట్లాంటివి కొన్ని మెయింటైన్ చేయొచ్చు. సో ఇట్లా మీరు డైట్ మెయింటైన్ చేస్తేనే మీరు మంచి పర్ఫార్మెన్స్ తెచ్చుకోవడానికి బాగుంటుంది. అండ్ పెయిన్స్ కూడా కొంచెం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇవన్నిటి మీద బేస్ అయి ఉంటుంది పర్ఫార్మెన్స్ కానీ అండ్ మీరు వార్మప్ కానీ మీ స్ట్రెచింగ్ కానీ మీ వర్కౌట్స్ కానీ మీ వర్కౌట్ షెడ్యూల్ కానీ ఇవన్నిటి మీద బేస్ అయి ఉంటుంది మీ పర్ఫార్మెన్స్. అండ్ మీరు బాడీని హైడ్రేషన్ ఉంచాలి కాబట్టి రోజు కనీసం మినిమం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ మాత్రం పక్కా తాగాల్సిందే. సో డైట్ అన్నారు కదా, సో ఇదే డైట్ మేము మెయింటైన్ చేస్తాం, సింపుల్ అండ్ స్వీట్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.